నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాస్ కిచెన్ అండ్ టాక్స్. ఈరోజు వీడియోలో కొన్ని వంటింటి చిట్కాలను చూద్దాము. ఈ చిట్కాల వలన మీకు టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది. అంటే ఐ మీన్ అరగంటలో అవ్వవలసిన పని 10 నిమిషాల్లో చకచకా అయిపోతుంది. వీటిలో కొన్ని మీకు తెలిసినవి ఉంటాయి, అలాగే తెలియనివి కూడా ఉండొచ్చండి. ఒకసారి మొత్తం చూసారంటే మీకే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మొదటి చిట్కా, అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువగా మనం 10 రోజులకి సరిపడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాము. అలా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కొక్కసారి లాస్ట్కి వచ్చేసరికి అడుగున వాటర్ వచ్చేసి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు దానిలో కొద్దిగా పసుపు అలాగే గొల్ల ఉప్పు, అది నేను వేసానండి, క్లిప్పింగ్ తీయడం మర్చాను, వేసుకుని మిక్సీ జార్లో మొత్తం మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక 8 కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు 10 రోజులు కదండి, 20 రోజులైనా కానీ కలర్ అనేది మారకుండా చాలా తాజాగా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చింతపండు. ఈ చింతపండుని సంవత్సరానికి సరిపడగా ఒకేసారి తీసుకుంటాము. అలా తీసుకుని ఎండబెట్టుకుని ఈ చింతపండుని చాలామంది డబ్బాలో అలానే నొక్కేసుకుంటారు. అలా నొక్కుకోవడం వల్ల మనం డైలీ యూజ్కి తీసుకునేటప్పుడు కొంచెం కష్టమవుతుంది. అలా కాకుండా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడే ఇలా ఉండలుగా చేసుకుని పెట్టుకున్నారంటే డైలీ యూజ్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండ ఒక్కొక్కటిగా తీసుకోవడానికి చాలా తేలిక అవుతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్, ఉదయాన్నే ఇడ్లీ దోశ పెసరట్లలోకి చట్నీ కాంబినేషన్ అనేది లేకపోతే అసలు తిన్నట్టే ఉండదండి. ఈ చట్నీ అనేది చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టింది తినడం ఇష్టపడరు. అటువంటప్పుడు ఏం చేయాలంటే, అంటే ఎక్కువగా లేడీస్ అందరూ కూడా ముందు రోజునే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అంటే తర్వాత రోజున పూజల వల్ల లేదా ఆఫీసులకు వెళ్ళే హడావిడిలోనో పిల్లలకి గ్యారేజీలు పెట్టే హడావిడిలోనే ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము, ఉదయాన్నే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి. అలా కాకుండా ఇలా ఫ్రెష్గా కావాలి అంటే ముందు రోజునే ఈ పప్పుల చట్నీలని వేపించేసుకుని మరుసటి రోజున ఇలా వేపించేసుకుని ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పచ్చళ్ళ రుబ్బేసుకుంటే మనకి 2 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. అలాగే ఉదయాన్నే టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్, గోధుమ పిండి, శనగపిండి, మైదాపిండి, వరిపిండి లాంటివి జల్లించుకునేటప్పుడు కింద పళ్ళెంలో ఒక పేపర్ వేసుకుని ఆ పేపర్లో కనుక జల్లించుకున్నారంటే జల్లించుకున్న తర్వాత ఆ పిండిని డబ్బాలో వేసుకునేటప్పుడు కింద అనేది అటు ఇటు వలగకుండా ఈజీగా డబ్బాలో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్, శనగపిండి 5-6 నెలల వరకు పురుగు పట్టకుండా నిల్వ ఉండాలి అంటే కనుక శనగపిండిని జల్లించిన తర్వాత డబ్బాలో వేసుకున్నాక గాలి అనేది లేకుండా ఈ పిండిని గట్టిగా నొక్కి డబ్బాలో స్టోర్ చేసుకుని మూత పెట్టేసుకున్నారంటే 5-6 నెలల వరకు కూడా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. మనం వాడుకునేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు అలానే డైరెక్ట్గా వాడేసుకోవచ్చు అండి, జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే కనుక ఈ బియ్యంలో అప్పటికప్పుడు కోసిచ్చిన వేపాకుల్ని ఇలా రేకలుగా దూసుకుని ఆ దూసుకున్న రేకల్ని బియ్యంలో వేసుకుని కలిపి మొత్తం ఇలా మూత పెట్టేసుకున్నారంటే కనుక ఈ బియ్యం అనేవి 5-6 నెలల వరకు పురుగు అనేది పట్టకుండా చాలా తాజాగా ఉంటాయి. ఈ రేకలు వేసుకునేటప్పుడు కొంచెం అడుగు కంట వెళ్ళేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్, బొంబాయి రవ్వ లేదా గోధుమ రవ్వ. ఈ రవ్వ అనేది వెంటనే పురుగు పట్టేస్తూ ఉంటుంది మనకి. ఇలా పురుగు పట్టకుండా ఉండాలంటే కనుక షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడే 1 కేజీ తెచ్చుకున్నా 2 కేజీలు తెచ్చుకున్నా సరేనండి, ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ స్టవ్ని మీడియం సైజులో పెట్టుకుని ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఒక డబ్బాలో కానీ లేదా ఏదైనా సీసాలో కానీ వేసుకుని మూత పెట్టేసుకున్నారంటే ఈయన ఒక చాలా రోజుల వరకు కూడా పురుగు అనేది పట్టకుండా చాలా తాజాగా ఉంటుంది. ఈయన ఒకతో ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు చెక్ చేసుకోవాల్సిన పని లేకుండా చాలా తేలికగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.